ప్రఖ్యాత కవి కథా రచయిత కాళీపట్నం రామారావు కన్నుమూశారు ఆయన వయస్సు తొంభై ఆరు సంవత్సరాలు కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న ఆయన శ్రీకాకుళంలో ఈ ఉదయం తుది శ్వాస విడిచారు ఆయన మృతి పట్ల సాహిత్యలోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ప్రఖ్యాత సాహితీవేత్త కాళీపట్నం రామారావు శ్రీకాకుళంలో పరమపదించారు ఈ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు తుదిశ్వాస విడిచారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాకలో జన్మించిన ఆయన పూర్తి పేరు కాళీపట్నం వెంకటసూర్య రామసుబ్రహ్మణ్యేశ్వరరావు కారామాస్టర్గా ప్రఖ్యాతి పొందిన ఆయన విశాఖ సెయింట్ యాంథోనీ హై స్కూల్లో చాలా ఏళ్లపాటు టీచర్గా పనిచేసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పదవి విరమణ చేశారు ఆయన మొదటి లఘు కథ చిత్రగుప్త పోస్టు కార్డుపై రాయడం విశేషం ఎన్నో రచనలు చేసిన ఆయన ఒకనొక సమయంలో తన రచనలతో సంతృప్తి చెందలేదు ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల యాభై ఐదులో రచనలు ఆపేశారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో తీర్పుతో బల్లి రచనా వ్యాసంగం ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై దశకం చివరిలో ఆయన అనేక రచనలు చేశారు మహదాసీశ్వరచనం వీరుడు మహావీరుడు ఆదివారం హింస నోరూం స్నేహం ఆర్తి భయం శాంతి చావు జీవనధార కుట్ర సహా అనేక రచనలతో దూకుడు ప్రదర్శించారు తొలినాళ్లలో వరుసగా కథలుగా రాసిన కారా మాస్టారు ఆ తర్వాత ఏడాదికి ఒకటి సరిపెట్టారు ఆయన రచనలు ఇంగ్లీష్ రష్యన్ భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి కారా మాస్టారి రచనలు ఎక్కువగా సామాన్య మధ్యతరగతి జీవితాల విజయాన్ని ప్రతిబింబిస్తాయి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపై విశ్లేషించడంలోనూ ఆయన దిట్ట విప్లవ రచయితల సంఘంలో కార్యనిర్వాహక సభ్యుడిగాను వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కారామాస్టారు శ్రీకాకుళంలో కథా నిలయం ప్రారంభించారు ఈ నిలయం యువతకు గ్రంథాలయంగా పరిశోధన కేంద్రంగా ఉపయోగపడుతోంది ఇందులో వారపత్రికలు మాసపత్రికలు తెలుగు మ్యాగజైన్స్ కలిపి ఐదు వేలకు పైగానే ఉంటాయి గత పదిహేనేళ్లుగా రచనలు తగ్గించిన కారా మాస్టారు ఇతర రచయితల లఘుకథల కథల ముద్రణలకు అధిక ప్రాధాన్యమిచ్చారు కారా మాస్టారు రాసిన యజ్ఞమ తొమ్మిది కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు అలాగే తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయనకు గౌరవ డాక్టరేట్ దక్కింది రాష్ట్ర సాంస్కృతిక మండలి హంస అవార్డు లోక్నాయక్ ఫౌండేషన్ అవార్డు ఆయన వరించాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో అమెరికాలో జరిగిన తానా తెలుగు మహాసభలకు మాస్టారు అతిథిగా హాజరయ్యారు కారా మాస్టారి రచనల స్ఫూర్తితోనే ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ రచనా వ్యాసంగం ప్రారంభమైంది కారా మాస్టర్ అని ఎండమూరి తన గురువుగా భావిస్తారు